ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నవంబర్ నుంచి 30వ తేదీ నవంబర్ వరకు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అదేవిధంగా ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి త్రుటిలో తప్పిపోవడం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీరు కనుక గమనించుకున్నట్లయితే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు వక్రించున్నాడు, ఇక్కడ నీచబడ్డ కుజుడున్నాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చంద్రుడు ఇక్కడ నుంచి తుల వరకు సంచరిస్తాడు, ఈ 7 రోజులు కూడా సింహం నుంచి తుల వరకు. కన్యారాశిలో కేతువు, రవి బుధులు వృశ్చికంలో ఉన్నారు, శుక్రుడు ధనస్సులోని, మరియు మీనంలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి లేదా లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి రెండులో ఉండి కుజుడి యొక్క దృష్టి ఉంది. అంటే ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక దీక్షలాగా తీసుకొని కనుక మీరు చేసినట్లయితే, సాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాస్త ధన సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. 3లో రాహు ఉన్నాడు, 3లో రాహు ఉన్నందుకు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని కమ్యూనికేట్ చేయండి. అదేవిధంగా 4వ స్థానాధిపతి సప్తమ స్థానంలో నీచబడినందుకు పర్టికులర్గా మీకు ఏంటంటే, ఈ నీచగ్రహం ఏదైతే ఉందో, ఈ 4వ అధిపతి సప్తమంలో నీచబడినందుకు ఈ నీచగ్రహం పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే, కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామికి కెరియర్ జాబ్ సంబంధించినటువంటి విషయాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు, మరియు కొంత అంటే చదువుకు సంబంధించి ఏదైనా కొత్త కొత్త కోర్సెస్ చేద్దాం అనుకునే విషయంలో కూడా కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ పోవాలి అంటే హనుమాన్ టెంపుల్కి ఎక్కువగా వెళ్తుండమని చెప్పండి. అదేవిధంగా మీరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అది భూమికి సంబంధించింది కావచ్చు, లేనట్లయితే ఏదైనా ల్యాండ్ గృహం కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఈ పంచమ స్థానాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో 12లో ఉన్నందుకు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి అనుకూలిస్తుంది చెప్పాలంటే ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది. అదేవిధంగా మీరు కూడా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలిస్తుంది ఈ దశమ వ్యయాధిపతుల యొక్క పరివర్తన వల్ల. అదేవిధంగా ఇక్కడ 24వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 24వ తేదీ కొన్ని ఏమైనా అంటే ఏదైనా సంస్థలు పెట్టడానికి కొన్ని మార్పులకి కొంత మీరు ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే 25, 26, 27వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్సు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. 28, 29 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త 28, 29 తేదీలో అనుకోకుండా కొంతమంది పార్ట్నర్స్ మీకు కలవడం కానీ అది ఒక రకమైన యోగాన్ని గుడిస్తుంది అక్కడ. కాకపోతే కాస్త చూసుకొని పార్ట్నర్స్ నేర్చుకోండి. పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ శని ఇంకొక 4.5 నెలలు ఉంటాడు, కుచుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఒక 4 రోజుల పాటు మాత్రం ఫైనాన్స్, కుటుంబ సంబంధించిన విషయాలు, అనవసరమైన గొడవల జోలికి తీసుకెళ్ళకండి. అంటే దీనివల్ల అనవసరంగా ఘర్షణ ఏర్పడుతుంది అన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ చండీ పారాయణము లేదా ఏదైనా శక్తి దేవత ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా సరే ఈ కుజుడు కానీ శని కానీ ఇలా నీచబడ్డ కుజుడు కనుక శనిని చూసేటప్పుడు దాని మీద అగ్రెసివ్ ప్లానెట్ అనేటువంటి రాహుకి కుజుడికి సంబంధాలు ఏర్పడ్డప్పుడు సర్వసాధారణంగా మనకి లోకంలో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఒక సడన్గా ఒక సునామీ లాంటివి కానీ లేనట్లయితే ఒక
విపరీతమైనటువంటి వర్ష సంబంధించిన గొడవ సంబంధించిన పెంచే కాంబినేషన్ అంటారు. ఎందుకంటే ముండేన్ ఆస్ట్రాలజీలో ఈ కాంబినేషన్స్ ఏర్పడ్డప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అని. ఇప్పుడు మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్, ఒక ప్రయాణం చేస్తుంటాం, ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాం, ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నారనుకోండి, ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని వెళ్ళండి, దానివల్ల ఇబ్బంది రాదు. ఏదో ఒక నీటి ప్రదేశానికి వెళ్తున్నాం, కాస్త అమ్మవారిని తలుచుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనకి లక్కీగా కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి ఎంత మీరు శివాభిషేకము, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేసినట్లయితే అంత చక్కగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమండి విష్ణు సహస్రనామాలు, ఇంకా వాళ్ళ పని ఎంతసేపు మనల్ని సేవ్ చేయడమేనా అంటే అలా కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి, చిన్న పిల్లవాడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు బాధపడుతున్నాడు లేకపోతే అమ్మ అని పిలిచాడు, ఏం జరుగుతుంది, వితిన్ సెకండ్స్లో అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఏమైంది ఏంటని చెప్పి చూసుకుంటుంది కదా. అలా ఏంటంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి మనకి ఏమి ఇబ్బంది కలిగినా మనం ఒక్కసారి కనుక భగవంతుని తలుచుకున్నట్లయితే వితిన్ సెకండ్స్లో భగవంతుడు అక్కడికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో రావచ్చు, అంటే మనుష్య రూపంలో రావచ్చు, ఒక జంతు రూపంలో రావచ్చు, లేనట్లయితే ఒక మాయలాగా మనకే అనిపించి మనం వెళ్తున్నటువంటి మార్గం నుంచి మనం ఇంకో మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు, అంటే ఒక సిచ్యువేషన్లోకి వెళ్లాల్సినటువంటిది. కాబట్టి చేయండి. అదేవిధంగా ఇప్పుడు జన్మజాతకం ఉండదు కొంతమందికి, లేనటువంటి వారు ఈ సమయంలో ఈ కుజుడు రాహు శని వీక్షణలు అండ్ రాహు 1-5 యాక్సెస్లో ఉన్నందుకు పర్టికులర్గా నేను చెప్పేది ఒకటే, నవగ్రహాలలో కుజ రాహువు శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా చేసినట్లయితే ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్, ఎందుకంటే మనకు జన్మజాతకం తెలియదు, ఏదో దగ్గర ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఈ కుజుడు ఎప్పుడైతే నిచ్చి పొందాడో భూ సంబంధం మూలంగా వివాదాలు వస్తూ ఉంటాయి, భూమి మూలంగా వివాదాలు, గుర్తుపెట్టుకోండి. అది రకరకాల, అది గవర్నమెంట్కి సంబంధించింది కానివ్వండి, ఓన్గా కానివ్వండి, ఏదైనా భూ సంబంధించినటువంటి విషయాల్లో కొనుగోలు చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగానే ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్, ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో సరైనంగా ఉందా లేదా, లేనట్లయితే వివాదాస్పదమైనటువంటి భూమిని ఏమైనా కొనుక్కుంటున్నామా, ఒక్కసారి ఏమి కొంపలు మునిగిపోవు. చాలామంది ఏమనుకుంటారు, అవతల వాళ్ళు హర్రీ పెడుతూ ఉంటారు, ఏమంటే ఇప్పుడు కొనేసేయండి, వేరే పార్టీ ఉంది, నాకు వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఏదో ఒకటి చెప్పండి అంటూ ఉంటారు మనల్ని టెంప్ట్ చేయడానికి. మనం ఏంటి సర్లే తక్కువకు వచ్చేస్తున్నాడు కదా, ఇంకోళ్ళు ఎవరో తీసేసుకుంటారేమో, ఇంకోళ్ళు తీసుకోవడం సంగతి పక్కా పెట్టండి, ఫస్ట్ మీరు నష్టపోతారు తొందరపడితే. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి స్థానంలో, అంటే వ్యాపార లాభ స్థానంలో శని ఉన్నాడు ఇక్కడ, అది కుజుడు దృష్టిలో ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపార లాభాలు అధికంగా వస్తాయి అనేటువంటి ఒక చిన్న దీంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం తొందరపాటు పడి కొన్ని తప్పిడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశీ స్థానంలో రాహు ఉంటూ ఇక్కడ కుజుడు యొక్క దృష్టి దాని మీద ఉంది, అంటే 1-5 యాక్సెస్ అంటారు. నాడీ ఆస్ట్రాలజీలో 1-5-9 రాశుల్లో ఉండేటువంటి గ్రహాలు పరస్పరం వీక్షించుకుని ఉంటాయి. కాబట్టి కాస్త విదేశాలకు వెళ్ళాలి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోచార ఫలితం ఏదైతే ఉందో అది గోచారం అందరికీ ఒక 10-15% పనిచేస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన పర్సనల్ చార్ట్, అంటే జన్మజాతకము అంటారు మీరు, అంటే మీరు పుట్టినప్పుడు మీరు పుట్టినటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని, ఈ 5 అంశాలు తీసుకొని మీరు పుట్టినప్పుడు ఏ లగ్నము గడుస్తుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఒక్కొక్క గ్రహము ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, ఎంత వీక్గా ఉంది, ఒక్కొక్క భావము ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, వీక్గా ఉంది అనే దాన్ని పరిశీలన చేసి అవి ఎందుకు అలా ఏర్పడతాయి. కొంతమందికి ధనభావం బాగుంటే విద్యాభావం బాగోదు, మరి కొంతమందికి వివాహ స్థానం బాగుంటే సంతాన స్థానం బాగోదు, మరి కొంతమందికి జాబ్ స్థానం బాగుంటే వ్యాపార స్థానం బాగోదు, మరి కొంతమందికి ఒక్కొక్కటి తల్లి స్థానం బాగోదు కొంతమందికి, అప్పుడు తల్లితో కూడా వ్యతిరేకత వస్తూ ఉంటుంది, విద్యాపరంగా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఒక గృహం కొనుక్కుంటే అదేదో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అలా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పూర్వజన్మల్లో చేసుకునేటువంటి కర్మ అంటారు దీన్ని, బ్యాడ్ కర్మ చేశాము, ఒకరిని ఇబ్బంది పెట్టాము, ఒక ప్లేస్ లాక్కున్నాము, ఈ యొక్క జన్మల్లో మీరు ఏది కొన్నా కలిసి రాదు, స్థలాలు గృహాలు ఏం కొన్నా సరే. పోయిన జన్మలో మన ఉదాహరణకి మంచి జాబు, మన
ఎవరైతే జాబ్ హోల్డర్ మనకి జాబ్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మనల్ని నమ్మి ఒక జాబ్ ఇచ్చినప్పుడు దాన్ని మనము మిస్యూజ్ చేశాం. ఆయన మనల్ని నమ్ముతున్నాడు కదా గుడ్డిగా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం. ఈ జన్మల్లో మనకి జాబ్ రమ్మన్నా రాదు, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు? పాస్ట్ లైఫ్లో నువ్వు చేసినటువంటి కర్మ, మంచి భార్య వచ్చింది అయినా సరే హింసిస్తున్నావు, అంటే ఏంటి కట్నం తీసుకురా, మీ అమ్మగారి ఆస్తి తీసుకురా, నేను పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాను, నువ్వే నన్ను పోషించాలి, ఇట్లాంటివన్నీ పెడుతుంటారు కొంతమంది. అలాగే స్త్రీల్లో కూడా ఉంటారు, నువ్వు మీ అమ్మతో కలిసి ఉండకూడదు, నాన్నతో కలిసి ఉండకూడదు, మీ చెల్లెలతో మాట్లాడకూడదు అనుకునే స్త్రీలు ఉంటారు, ఇలా ఇబ్బంది పెట్టే పురుషులు ఉంటారు, అందరూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ పురుషుడు అనే కాదు, వాళ్ళ తత్వాలు బట్టి అలా ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, జ్యోతిష్య శాస్త్రం ఏదైతే ఉందో మనము పూర్వజన్మల్లో ఎటువంటి పిచ్చి పిచ్చి కర్మలు చేసి ఇబ్బంది పెట్టామో అవతల వాళ్ళని, ఆ కర్మ ఇక్కడ వెంటాడుతూ ఉంటుంది. దీన్ని ఏ రకంగా దాన్ని క్లియర్ చేసుకోవాలి? ఒక మన జన్మజాతకంలో ఉపాసన చేసే దేవత ఉంటుంది, దాన్ని పట్టుకోగలగాలి. అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క దేవత, ఇంతమంది దేవీ దేవతలు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తరిస్తారు. అది ఉపాసనా దేవత ఎవరు, ఒక్కొక్క లగ్నానికి పంచమాధిపతి ఎవరు, భాగ్యాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, ఏ గ్రహం బాగుంది, ఏ మహాదశ నడుస్తుంది, తద్వారా ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్పేది జ్యోతిషశాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారి పాదాలు పట్టుకుని, అమ్మ ఇవన్నీ నాకు తెలియవు, నిన్ను నమ్ముకుంటున్నాను, మీరు ధర్మబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే కూడా ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.